పరమార్థ జ్ఞాని అయిన యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సగింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సగనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కులాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వాని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఈ 2-3 అధ్యాయములలో 7 సంఘములను గూర్చినటువంటి విషయములు వ్రాయబడ్డాయి. ఈ 7 సంఘాలు కూడా మొదటి శతాబ్దములో ఉన్నటువంటి సంఘాలు. ఈ 7 సంఘములు చిన్నాసియాలో ఉన్నటువంటి సంఘాలు. చిన్నాసియాలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణము ఎఫెసు పట్టణము. ఈ ఎఫెసు పట్టణం అనబడేటువంటిది చిన్నాసియాలో రోమా రాష్ట్రములో ఉన్నటువంటి ముఖ్య పట్టణం అన్నమాట. రోమా రాష్ట్రములు. ఈ ఎఫెసుకు 50 మైళ్ళ దూరములో ఉత్తరమున మరొక పట్టణం ఉన్నది, దాని పేరు స్ముర్న అనే పట్టణము. అలాగే స్ముర్నకు 50 మైళ్ళ దూరములో ఆగ్నేయమున పెర్గము అనేటువంటి పట్టణం ఉన్నది, అందులో ఒక సంఘం అన్నమాట. ఈ పెర్గముకు 40 మైళ్ళ దూరములో ఆగ్నేయమున తుయితైరా పట్టణము. తుయితైరాకు 35 మైళ్ళ దూరములో దక్షిణమున సార్దిస్ ఆగ్నేయమున 30 మైళ్ళ దూరములో ఫిలదెల్ఫియా. ఎఫెసునకు తూర్పున 100 మైళ్ళ దూరములో ఉన్నటువంటి పట్టణము లవోదికియా పట్టణం. ఈ 7 సంఘములు 7 పట్టణములో ఏర్పాటు చేయబడిన సంఘములు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినది క్రైస్తవ సంఘం. యేసువారి రక్తము ద్వారా సిలువలో వేలాడిన యేసు గాయములలో నుండి ఉద్భవించినటువంటి, అంటే ఓ మాటలో చెప్పాలంటే వివరించలేనంత శ్రమలో నుండి పుట్టింది క్రైస్తవ సంఘము. నవమాసాలు మోసినటువంటి స్త్రీ, ఆమె గర్భము నుండి శిశువు బయటకు వచ్చిన తరువాత ఆ శిశువు మీద ఎనలేని ప్రేమ, తల్లికుండే ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఎంతగా తాను వేదన పడిందో డెలివరీ అయిన తరువాత ఆమె ఆ శిశువును చూచి ముద్దాడుచూ తన శ్రమంతా కూడా మరిచిపోయి ఇంకొక శిశువు నాకు కావాలి, అంటే ప్రసవ వేదన ఏమిటో తెలిసినా కానీ ఆ నొప్పులతో ఎలాగూ అల్లాడిందో ఎరిగినా కానీ అదైన తరువాత వచ్చే ఆ ప్రయోజనాన్ని నేను చూచాను, మరొకరు కావాలి అని ఆశించేది ఎరిగినటువంటి వారమే.
2000 సంవత్సరముల క్రితము క్రీస్తు నాదుడు కల్వరి కొండ మీద ఆయన పొందినటువంటి శ్రమ కడలేని ప్రేమ ఎక్కడా లేని ప్రేమ ఇక్కడ కనబడియను ఎక్కడ సిలువ దగ్గర కడలేని ప్రేమ ఎక్కడ లేని ప్రేమ సిలువ దగ్గర కనిపించింది అన్నారు దైవజనుడు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విలువ పెట్టి కొనబడిన వారు మనం సింపుల్ గా దేవా నన్ను క్షమించు యేసు రక్తము నన్ను కడగాలి అంటాము కానీ ఎలాగుందా రక్తం యొక్క రీతి దైవజనుడు అన్నారు ఎంతో కఠినమైన హృదయంబైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా అన్నారు ఈ ఏడు సంఘములు కేవలము అక్కడ వరకు మాత్రమే కాకుండా ఈ ఏడు సంఘముల యొక్క రీతి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న దాన్ని గుర్చి వ్రాయబడినటువంటి వాస్తవాన్ని గమనించాలి ఎఫెసు సంఘము నుండి లవోదికయ ఏడవ సంఘము వరకు ఇవి కేవలము ఆ కాలములో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మాత్రమే కాకుండా రెండవ రాకడ వరకు వ్రాయబడిన విషయంబులుగా ఇవి ఉన్నవి అని గుర్తించవలసిన వారమై ఉన్నాం పరలోకములో ఏడు తరగతులు ఉంటాయి అందరూ సమానముగా పరలోక మహిమలో ఉండరు అందరూ మహిమ ఒకటే కాదు ఎఫెసు మహిమ వేరు స్మర్ణ మహిమ వేరు పెర్గము మహిమ వేరు తుయతైర మహిమ వేరు సార్దిస్ మహిమ వేరు ఫిలదెల్ఫియా మహిమ వేరు లవోదికయా మహిమ వేరు ఈ ఎఫెసు అనేది చిన్న ఆసియాలో ఒక పురాతనమైనటువంటి పట్టణం ఈ పట్టణానికి ఓడరే ఉన్నందువల్ల మన చెన్నైలో ముంబైలో అలా విశాఖపట్నంలో బ్రిటిష్ వారి కాలములోనే ఓడరే ఉన్నందువల్ల వ్యాపారానికి కేంద్రమయ్యాయి ఆ ప్రాంతాలు అని ఎరిగినటువంటి వారమే ఈ ఎఫెసు అనేది గొప్ప వ్యాపార కేంద్రం కారణం ఏమిటంటే మంచి వాడరేవు ఇక్కడ ఉన్నందువల్ల ఇది యూదులైన వారి యొక్క నివాస స్థలమయ్యున్నది ఎఫెసు ఈ యొక్క ప్రాంతములో సంఘాన్ని పౌలు గారు స్థాపించినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథములో 18వ అధ్యాయము 19వ వచనము నుండి వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను వారింకను కొంత కాలముండుమని అతడు వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరిన గమనించేటువంటి మాట ఏమిటంటే ఎఫెసునకు వచ్చి ఎఫెసులో యూదులైన వారితో చాలా తర్కిస్తూ ఉండేవాడు పౌలు గారు యూదులతో తర్కించడం ఏమిటంటే యూదులైన వారు ధర్మశాస్త్రాన్ని నమ్మారు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని నమ్మారు కానీ ఆ ధర్మశాస్త్రమునకు నెరవేర్పైన యేసును నమ్మలేదు యూదులతో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తర్కించి వారిని ఒప్పించేటువంటి రీతి పౌలు గారికి చాలా మంచి లక్షణం ఏమిటంటే యేసును గూర్చి ముందున్న వ్యక్తిని ఎలాగైనా ఒప్పుకునేటట్టుగా రుజువులతో బోధించే రీతి అందుకనే పౌలు గారు మంచి బోధకుడిగా పేరు పొందారు పౌలు గారు లేక బోధించాలి అనుకుంటారు ఎవరైనా కానీ రెండు ఖండములలో క్రీస్తు సువార్త వ్యాప్తి అయ్యేటట్లుగా పని చేసినటువంటి ఒక దిట్టమైనటువంటి పనివాడు అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనములో చూస్తే ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును క్రీస్తు దేశస్థులకును తెలియవచ్చునప్పుడు వారికందరికీ భయము కలిగెను ప్రభువైన యేసు నామమును గణపరచబడెను పౌలు గారి ద్వారా
దేవుడు విశేషమైనటువంటి అద్భుతాలు జరిగిస్తుంటే గమనించేటువంటి మాట ఏమిటంటే పౌలు గారు చేతి రుమాళ్ళు నడికట్లు రోగులపై పెట్టినప్పుడు రోగాలు విడిచి దయ్యాలు పోతే మాంత్రికులైన వారు కొందరు వచ్చి పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాట చేయుచున్నాడని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించడానికి పూనుకుంటే ఆ దయ్యాలన్నాయి యేసును గుర్తెరుగుదును పౌలును గుర్తెరుగుదును కాని మీరెవరని అడుగగా యూదుల్లో కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టాక ప్రయత్నము చేస్తే యేసు ఎవరో తెలుసు పౌలు గారెవరో తెలుసు మీరెవరో అని చెప్పి వాళ్ళు లొంగ తీసుకున్నాయి మాంత్రిక విద్య తెలుసుకున్న వారు అనేక మంది తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట కాల్ చేశారు మాంత్రికులైన వారు పుస్తకములు తెచ్చి పౌలు గారి ఎదురుగా అందరి ఎదురుగా కాల్చి యేసు నమ్మారు ఇదంతా జరిగింది ఎఫెసులో ఈ ఎఫెసు అనబడేటువంటి సంఘాన్ని గుర్చి మనము చూస్తే పౌలు గారు చెరసాల్లో ఉండగా వ్రాసినటువంటి పత్రికల్లో ఒక పత్రిక ఎఫెసి పత్రిక అయ్యున్నది అంతేకాకుండా అకుల ప్రిస్కిల్ల అనబడేటువంటి వారు ఎఫెసు సంఘములో వారు ముఖ్యమైనటువంటి సంఘ సభ్యులుగా ఉన్నారు అర్తెమీ దేవి అనబడేటువంటి ఒక దేవతా గుడి ఈ ఎఫెసులో కట్టబడింది ఈ అర్తెమీ దేవి దేవత ఆలయము ప్రపంచ ఏడు వింతల్లో ఒక వింతగా ప్రాచీన కాలములు చరిత్ర తెలియజేస్తుంది దాన్ని డయానా టెంపుల్ అనే పేరుతో పిలిచేటువంటి వాస్తవమును గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రపంచంలోనే చాలా పేరుగాంచినటువంటి ఈ టెంపుల్కి అనేక ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు వచ్చి వారు ఆ విధంగా చేస్తుంటే వారిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి యేసు క్రీస్తు వారు ఎవరో దాని గూర్చినటువంటి విషయాలు తెలియచేయగా ఎఫెసు అనేటువంటి పట్టణంలో అంత భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చక్కటి సంఘము కట్టబడింది ఓ మాటలో చెప్పాలంటే ప్రతికూల వాతావరణాల మధ్య అక్కడ ప్రతికూల వాతావరణం అనుకూలమేమీ లేదు ప్రతికూల పరిస్థితులలో సంఘాలు కట్టడం అనేది చాలా కష్టం ఈ ప్రాంతంలో తిమోతి గారు కూడా ఎక్కువ కాలం గడిపినట్లు యోహారు గారు కూడా ఈ ప్రాంతంలో ఓ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అలాగే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి అపొల్లో అపొస్తలుల కార్యముల గ్రంథము 19:2-7 వరకు చదివితే శిష్యుడైనటువంటి అపొల్లో వచ్చి పౌలు గారి ద్వారా నిర్మాణము చేయబడిన సంఘాన్ని మిగిలిన వారు వచ్చి ఏం చేశారు బలపరచారు కానీ బలహీనపరచలేదు ఎప్పుడైనా ఒకటి నేర్చుకోవాలి మీ నాన్నగారి కాలంలో సంఘాలు బలపడ్డాయి నీ కాలంలో సంఘాలు బలహీనపడుతున్నాయేమో మీ గురువు గారి కాలంలో సంఘాలు బలపడ్డాయి ఇప్పుడు బలహీనపడుతున్నాయేమో పౌలు గారి యొక్క విధానం ఏమిటంటే యేసును చూపించారు వెనకాల తిమోతి గారు వచ్చి యేసును చూపించారు యోహాను గారు యేసును చూపించారు అలాగే స్నానికుడైనటువంటి యోహాను గారు శిష్యుడైనటువంటి అపొల్లో వచ్చి అక్కడ సంఘం వృద్ధి కొరకు చాలా పనిచేశారు ఈ ఎఫెసు పట్టణము యొక్క చరిత్ర మనము చూస్తే ఈ ఆసియాలో యేసు నమ్మినటువంటి వారిని ఈ ఎఫెసునకు తీసుకొచ్చి రోములోని రంగస్థలములోని సింహాల ఎదుట అనేక మందిని వేసి సింహాలు వచ్చి చీల్చి వేసినటువంటి చోటు కూడా ఎఫెసునే ఎక్కడైతే సంఘము కట్టబడిందో ఉజ్జీవముగా ఉందో ఆ ప్రాంతంలో యేసు నమ్మిన వారిని సింహాలు తినేసేటట్లుగా వారిని సింహములకు ఆహారముగా వేసినట్లుగా చరిత్ర తెలియజేసేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను
అందుకనే బిషప్ ఇగ్నేషియస్ అనబడేటువంటి ఆ భక్తుడు ఈ ఎఫెసు అనే పట్టణానికి పెట్టిన పేరు ఏమిటంటే హత సాక్షుల రహదారి అని పేరు పెట్టారు. హత సాక్షుల రహదారి ఇంకొక పేరు ఏమిటంటే ప్రాచీన ప్రపంచపు మాయ సంత. సంత అంటేనే మాయ ఉంటుంది. ప్రాచీన ప్రపంచపు మాయ సంత అనబడే పేరు అనేక మంది యేసు ఎవరో ఎరుగక యేసును గురించి తెలుసుకోక యేసును నమ్మిన వారిని భయంకరముగా హింసించి ఎఫెసులో జరిగినటువంటి రీతి మనము చూస్తే అనేక ప్రాంతాల వారిని తెచ్చి సింహములకు ఆహారముగా వేసినటువంటి రీతి. అంత భయానకమైన పరిస్థితులలో చిన్నాసియాలో ఉన్నటువంటి సంఘాల్లో మొట్టమొదటి సంఘముగా ఉంది ఎఫెసు. నేను ముందుగానే అన్నాను ఎఫెసులో పరిస్థితులు దారుణముగా ఉన్నాయి. ఎఫెసులో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ వినుచున్నా ఓ సేవకుడా, కొంతమంది ఏమనుకుంటారంటే నేను టౌన్లోనైతేనే పనిచేస్తాను, నేను చిన్న చిన్న గ్రామాల్లో పనిచేయను. నేనేమంటానో తెలుసా, నువ్వు చిన్న గ్రామములో పనిచేస్తే ఆ గ్రామానికి పట్టణస్థులు వచ్చి ఆ గ్రామములో పాల్గొవాలి. అదండి సేవ. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు. ఎవరికి రాయాలి ఈ విషయాలు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాయాలి. అంటే సంఘపు దూత అంటే ఎవరు? సంఘాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన సంఘ కాపరి. సంఘములలో సంఘ కాపరి బాధ్యత చాలా ముఖ్యం. అందుకనే ఇక్కడ సంఘ కాపరికి వ్రాస్తున్నారు. ఎఫెసులో ఉండేటువంటి సంఘపు దూత సంఘమునకు ఒక దూతలాంటి వాడు. దూత కాపాడే పని చేస్తారు, సంఘాన్ని కాపాడేవాడు కనుక సంఘ కాపరి అనే పేరు వచ్చింది. యేసువారు ప్రధాన కాపరి, గొర్రెలకు మంచి కాపరి. యేసువారు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. సంఘపు దూతగా ఆ సంఘానికి కాపాడేటువంటి వ్యక్తి కంటే నువ్వు బోధించాలి, సంఘమును కాయాలి, మేత మేపాలి. కాయాలి అంటే మేపే పని, కాసే పని. సంఘము కొరకు మంచి వాక్యాలు బోధించాలి. చాలామంది ఏమిటంటే వాక్యము చెప్పడానికి ఇష్టపడరు. వాక్యం అనబడేటువంటిది ఏదో జోక్స్ వేసి నవ్వించి కవించి సంఘాన్ని పంపించేస్తారే తప్ప. అందుకనే కొన్ని సంఘాలు అలాగే అలవాటయ్యాయి కదా, నవ్వితే సంఘం బాగుంటుంది, నవ్వకపోతే రామనేటట్లుగా. రేపు ఆ సంఘము చాలా పరిస్థితులకు దిగజారేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే పునాది సరిగా లేకపోతే ఆ సంఘము రాబోయే కాలములో కనబడకపోవచ్చు. కారణం ఏమిటంటే వాక్యము లేకుండా కథల మీద స్టోరీలు చెబుతూ వెళ్ళిపోతే సంఘములో ఎప్పుడు ప్రకటన పరమ గీతాలు ఇవన్నీ వివరించేది ఎప్పుడు? టైము దానికి ఎప్పుడు? ఏదో కొంచెం కాలము గడిపేసేటట్లుగా గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నా. నేను అంటున్నాను సంఘపు దూతకి ఇలాగు వ్రాయము అనే మాటలో కుటుంబ యజమాని కూడా, కుటుంబం యజమాని ఉన్నాడే, ఈ యజమానికి సంబంధించిన విషయం ఇది. సంఘం ఎలాగుందో సంఘము యొక్క పూచి సేవకునిదో, కుటుంబం యొక్క పూచి తండ్రి తల్లిదే. సంఘపు దూత సంఘ కాపరి పాస్టర్, ఆ సంఘాన్ని కాపాడే వ్యక్తి. అంటే కాపాడమంటే నేనే కాపాడేవాడని కాదు, ఆ పాత్ర పోషించి సంఘము కొరకు బోధించి సంఘము కొరకు మోకాళ్ళుని కన్నీళ్లు కాచే బోధకుడు. ఈవేళ ఎట్లా ఉన్నారంటే బోధిస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప సమముల మధ్య సంచరించు. ఏ పట్టుకున్నారు? నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నారు. నక్షత్రాలంటే ఏమిటి? వీరే సంఘపు దూతలు. నక్షత్రాలు అనగా ఎవరు? దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 3వ వచనములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి
నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఎవరు అనేకులను నీతి మార్గములోనికి తిప్పుతారో వారికి చే బిరుదు ఏమిటంటే నక్షత్రము ఫిలిప్పీ పత్రిక 2:16 వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ సంఘముతో అలాటి జనాల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు మీరు ఎలా ఉన్నారు లోకములో అంటే ప్రతికూల పరిస్థితులు గరిగిన సంఘం చాలా మంది ఏమంటారయ్యా మా వీధి వాళ్ళందరూ చాలా గోరాతి గోరంగా ఉన్నారు అందుకనే ఆడకలేక మేము అయిపోతున్నాం మా స్నేహితులందరూ ఇలాంటి వాళ్ళేనండి ఆళ్ళబట్టి ఇలాగైపోయారని నేను మా సంఘములో కొంతమంది అవిశ్వాసులు జోడుపట్టి ఇలాగైపోయారు అలా కాదు అట్టి జనము మధ్య మీరు జ్యోతుల వలె ఉన్నారన్నారు పౌలు గారు అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్తున్నారు కానీ ఆ జనము మధ్య ఆ కాలేజ్ నీవెలా ఉన్నావు నీ సాక్ష్యం ఏంటి జైల్లో ఉన్నా యోసేపు తన భక్తి విధానములో మార్పు రాలేదు పోతీఫర్ ఇంట్లో ఉన్న మార్పు రాలేదు తన తండ్రి దగ్గర ఉండగా ఎటువంటి భక్తి కలిగి దేవుని వైపు చూచాడో ఎక్కడున్నా గోతులోనికి నెట్టి వేయబడినా యోసేపు దేవుని వైపు చూచాడు అమ్మి వేయబడినా పోతీఫర్ ఇంట్లో ఉన్నా కనుక జైల్లో ఉన్నా దేవుని వైపే చూచాడు యోసేపు దైవజనుడు అన్నారు ఎవరిలోనైనా తప్పిదం లోపాలు చూస్తాము కానీ బైబిల్లో యోసేపులో లోపము కనబడదు అన్నారు అందుకే యోసేపు చరిత్ర యేసుక్రీస్తు వారి చరిత్రకు పోల్చబడింది ప్రభునందు ప్రియులారమే ఆ ఫిలిప్పీ సంఘము ఏమన్నారు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని మీరు జీవవాక్యము అనబడే బైబిల్ వాక్యాలు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు మీరు ఎలా ఉన్నారు ఓ ఫిలిప్పీ సంఘ సభ్యులారా మీరు ఏ విధంగా ఉన్నారంటే జ్యోతుల వలె ఉన్నారు ప్రభునందు ప్రియులారు గమనించే మాట ఏమిటంటే ఇదిగో 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభాలు అంటే 7 దీప స్తంభాలు అనగా 7 సంఘములు 7 దీప స్తంభాల మధ్య సంచరించడం ఎందుకంటే దీప స్తంభములలో ఉండే నూనె అయిపోతే నూనె పోయాలి ఆ బత్తి సరిగా లేకపోతే దాన్ని బాగు చేయడానికి ఒకవేళ దీప స్తంభం సరిగా శుభ్రం చేయకపోతే శుభ్రం చేయడానికి దీప స్తంభం ఆరిపోయేటువంటి రీతి ఏమైనా ఉంటే ఆరిపోకుండా ఆ స్తంభాలు చాలా జాగ్రత్తగా ఉంచబడడానికి వాటి మధ్య ఓ మాట ఆలోచించండి దీప స్తంభముల మధ్య యేసునాథుడు సంచరిస్తున్నారు కనుక 2000 సంవత్సరములైనా సంఘం పాడవలేదు చూడండి అనేక మంది క్రైస్తవులను రంపాలతో కోసి చంపారు గొడ్డలతో నరికి చంపారు చెట్ల కొమ్మలకు వేలాడి చంపారు అడవిలో మృగానికి ఆహారంగా వేశారు ఎఫెసులో సింహానికి ఆహారంగా వేశారు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ మతములో ఉన్న క్రీస్తును కలిగిన క్రైస్తవులకు వచ్చిన శ్రమలు ఇంకా ఏ మతానికి రాలేదు ఆ శ్రమ ఇప్పటికీ ఉంది నీతికై మక్తాది పరులెల్లా నిజవి శ్వాసము నిలుపుకొన పోరా నిరే చాలా నీతికై మక్తాది పరులెల్లా నిజవి శ్వాసము నిలుపుకొన కత్తి పోటులు నాళ్ళ దెబ్బలు తరకు గల రంపముల కోతలు కత్తి పోటులు నాళ్ళ దెబ్బలు తరకు గల రంపముల కోతలు పెత్తములు కొరడాలు దెబ్బలు పై బడి చీలి నీతికై భక్తాది పరులెల్ల నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు నేను చాలాసార్లు అనుకున్నాను ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసేయాలి ఆ సంఘం అంతరించిపోవాలి
క్రీస్తు నమ్మిన వారిని సమాజం వెలివేసినప్పుడు ఇంకెవరో సారండి అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి దేవుని కొరకు మరణించాలి అనే విశ్వాసం గొప్ప గొప్ప ఉద్యోగాలు విడిచిపెట్టి రిజైన్ చేసి దేవుడి పిలవగా సేవలోనికి వచ్చిన విధానం ఏడు దీప సంబాల మధ్య యేసు నాదుడు సంచారము చేస్తున్నారు గనుక దీప సంభములు అంటే సంఘములు గనుక ఆ సంఘాల మధ్య యేసు సంచారమున్నది గనుక సంఘం ఎప్పటికీ పాడు కాదు యేసు నాదుడు సిలువ వేయబడి చనిపోయారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు పరమునకు వెళ్ళారు మరలా రాబోతున్నారు ఆకాశమండల నేను నీవు అందరం సిద్ధంగా ఉండాలి ఈ వాక్యములు దేవుడు మీలో పదిలపరచి బలపరచి నడిపించి మేఘమెక్కించును గాక ఆమేన్.